ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అభివృద్ధిలో దూసుకువెళ్తోంది. అన్ని రంగాల్లో ఇతర రాష్ట్రాల కన్నా ఒక అడుగు ముందే ఉంటుంది. తాజాగా పేదరికంలో ఏ రాష్ట్రాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, ఎంతమేర పేదరికం తగ్గింది అనే నివేదికను నీతి ఆయోగ్ విడుదల చేసింది. ఈ లెక్కల ప్రకారం తెలంగాణలో పేదరికం గణనీయంగా తగ్గిందని స్పష్టమవుతోంది. 2015-16 రాష్ట్ర వ్యాప్తంగా 13.18% మంది పేదరికంలో ఉండగా 2019-21 నాటికి అది 5.88% తగ్గినట్లు నీతి ఆయోగ్ ప్రకటించింది. 5 ఏళ్లలో రాష్ట్రంలో 7.3% మేర అంటే 27,61,201 మంది పేదరికం నుంచి విముక్తి పొందారని నీతి ఆయోగ్ నివేదికను బట్టి తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రజలపై పేదరికం ప్రభావం 40.85% ఉండగా పట్టణ ప్రజల కంటే గ్రామీణ ప్రజల్లోనే ఎక్కువ పేదరికం ఉన్నట్లు తేలింది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో 7.51% జనాభా పేదరికంలో ఉంటే పట్టణ ప్రాంతాల్లో 2.73% జనాభా పేదరికంలో ఉంది. అయితే 2015-16తో పోల్చితే రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం గణనీయంగా తగ్గింది.